వెల్కమ్ టు ప్రజా ప్రశ్న. మరొకసారి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ విజయ దుందుబి మోగించింది. 73 మున్సిపాలిటీలు, 11 కార్పొరేషన్లను తన ఖాతాలో వేసుకుంది. ప్రజలు ఇచ్చిన ఈ తీర్పును తెలుగుదేశం పార్టీ కానీ ప్రతిపక్షాలు కానీ తమదైన శైలిలో విమర్శిస్తున్నాయి, తప్పు పడుతూనే ఉన్నాయి. అసలు వైసీపీ విజయం వెనక ప్రధాన కారణాలేంటి? జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రాకుండా, కనీసం ఎవరిని ఓటు వెయ్యమని అడగకుండా ఈ తరహా విజయం సాధించడం వెనక ప్రధాన కారణం ఒక్క సంక్షేమమేనా, ఇంకేమైనా ఉందా? ప్రస్తుతం మనతో స్పందించడానికి కారుమూరు వెంకటరెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ. వెంకటరెడ్డి గారు, ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్స్. ఒక అంటే ఒక రకంగా ఇది ఊహించని విజయమే, కానీ అంతకు మించిన విజయం. ముందుగా మీ అందరికి నమస్కారాలు, థ్యాంక్ యూ. ఎందుకంటే మీ మీడియా పాత్ర కూడా చాలా కీలకం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే 21 నెలల కాలంలో చేసినటువంటి కార్యక్రమాలను చూపించినటువంటి మీడియా, కొన్ని మీడియా సంస్థలు చూపించవు, బట్ చూపించినటువంటి మీడియా సంస్థలు వాస్తవాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళినటువంటి మీ మీడియా, నేనైతే నిన్న మీరు ఇచ్చినటువంటి విశ్లేషణ కూడా, ఎందుకంటే కంటిన్యూ అప్డేట్స్ ఇచ్చారు నిన్న మీరు పీడీటీవీలో, ఎందుకంటే శాటిలైట్ ఛానల్ కంటే ధీటుగా నిన్న మీరు అప్డేట్స్ చాలా ఫాస్ట్ గా, అంటే ఎక్కడెక్కడ ఏం అప్డేట్స్ అనేది ఈవెన్ పెద్ద ఛానల్స్ గా చెప్పుకునేటువంటి శాటిలైట్ ఛానల్స్ లో కూడా కంటే ముందుగా మీ దగ్గర బ్రేకింగ్ ఇచ్చారు. నిన్న మీరు ఇచ్చినటువంటి విశ్లేషణ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇంకా మీరు మరింత ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా మా పార్టీ తరఫున ముందుగా ఈ విజయం అనేది మేము ఊహించిందే. ఎందుకంటే ఆ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే, మేము అంతకుముందు కూడా మీ ఛానల్లో మనం డిస్కషన్ లో కూడా చెప్పాం, ఏదైతే పంచాయతీ ఎన్నికల్లో వచ్చినటువంటి తీర్పు కంటే అద్భుతమైన తీర్పు రేపు పొద్దున మున్సిపాలిటీలు కార్పొరేషన్లో రాబోతా ఉన్నదని చెప్పి అంతకుముందు కూడా మనం చెప్పాం. ఎందుకంటే ఇది సింబల్ తో జరిగేటటువంటి ఎన్నికలు, మొన్న జరిగినాయి ఏంటంటే పార్టీ గుర్తులతో జరగలేదు, ఇది సింబల్ తో జరిగే కాబట్టి మాకు పూర్తి మెజారిటీ మేము స్వీప్ చేస్తాం, 100కి 100 సీట్లు మాకు వస్తాయని మేము చెప్పాం. అంటే 75కి 75, 12కి 12 మేము గెలుస్తామని చెప్పి మేము ఆ రోజు చెప్పాం. దాంట్లో 12లో 11 ఆల్రెడీ రిజల్ట్ వచ్చింది, 11కి 11 మేము గెలిచాం. 75లో కూడా మేము ఒక 2 చోట్ల స్వల్ప తేడాతో మాకంటే వాళ్ళు 1-2 వార్డులు ఎక్కువ గెలవడం జరిగింది. కొన్ని రేపు ఎక్స్ఆఫీషియో మెంబర్ల ద్వారా అది కూడా మేము కైవసం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మేము సంపూర్ణ విజయంగానే భావిస్తా ఉన్నాం. ఒక రకంగా రికార్డు సాధించారని చెప్పాలి మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాల్లో. గతంలో ఎప్పుడు ఈ తరహా ఫలితాలు ఏ పార్టీకి రాలేదు, జగన్మోహన్ రెడ్డి గారి రికార్డు. అయితే ఇక్కడ ఈ ఎన్నికలకు సంబంధించి తెర వెనక జరిగిన వ్యూహం ఏంటి? వైఎస్ఆర్సీపీ కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి గైడ్ లైన్స్ తో ఈ విజయం సాధించారు? వ్యూహం ఏమి లేదు. మేము 2019 ఎన్నికల్లో మా నాయకుడు అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు, మమ్మల్ని అధికారంలోకి తీసుకొని రండి, మేము ఇదిగో ఈ మేనిఫెస్టోని మేము మీకు ఇస్తాము, ఇదిగో ఈ అన్ని హామీలు, మేము అధికారంలోకి వస్తే మేము కులాలను చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, పార్టీ చూడడం, రాజకీయాలు చూడడం, ఒక వివక్ష లేని పాలన అందిస్తానని చెప్పి ముఖ్యమంత్రి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు చెప్పారు. మమ్మల్ని ప్రజలు అద్భుతమైన తీర్పుతో మాకు 150 సీట్లు ఆ రోజు అధికారంలోకి ఇచ్చారు. అధికారం ఇచ్చినప్పుడు మేము ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మా నాయకుడు మళ్ళీ సేమ్ చెప్పాడు, 6 నెలల నుంచి నేను సంవత్సరంలో మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటాను అని చెప్పి మేము ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని తూచా తప్పకుండా అమలు చేసి ఈరోజు ఇంటింటికి సంక్షేమ పథకాలు అవి కూడా పారదర్శకంగా అందుతున్నాయి. అడగకుండా ఈరోజు అమ్మ కూడా అన్నం పెట్టదు అంటారు, కానీ అర్హత ఉంటే చాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటింటికి సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి తీరు ఇదే మా విజయ రహస్యం. మేము కులం చూడాలా, మతం చూడాలా, ప్రాంతం చూడాలా, పార్టీ చూడాలా, మేము రాజకీయాలు చూడాలా. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పాలిస్తున్నారు కాబట్టి ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంత అద్భుతమైన విజయం. భారతదేశ చరిత్రలో 99% సీట్లు ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడ లేవు, ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ. అంటే మేము హిస్టరీ రిపీట్ చేయటం కాదు, హిస్టరీని సృష్టించాం, ఒక చరిత్రని మేము క్రియేట్ చేసాం. అంటే ఇటువంటి గొప్ప విజయం, ఇది ప్రజలు అందించినటువంటి విజయం, వాళ్ళకి ఎల్లవేళ రుణపడి ఉంటాం, వాళ్ళకి ఇంకా మంచి కార్యక్రమాలు చేసుకుంటా ముందుకు వెళ్ళి 100కి 100 సీట్లు సాధించే విధంగా మేము రేపు పొద్దున అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఆ విధంగా మేము ముందుకు వెళ్తాం. తప్పకుండా మీ రికార్డులను మీరే మళ్ళీ తిరగరాసుకోవాలి. కానీ ఇక్కడ మీ విజయం వెనక అసలు కారణం ఏంటి అనేది టీడీపీ నాయకులు ఒక కొత్త భాష అని చెప్పారు, ఒకసారి విని మీరు స్పందించండి. అందుకని నేను ఆటే సమయం కూడా తీసుకోండి, నేను ఓడిపోయామని మాకు తెలుసు, నాకు తెలీదా ఓడిపోయామని, ప్రజలు ఓట్లు వేశారు వాళ్ళకని తెలీదా, మాకు తెలుసు, మాకు
కానీ ఏ పరిస్థితుల్లో ఓట్లు వేసినారు? 90% రాకపోతే నీకు మంత్రి పదవి కట్, నెక్స్ట్ నీకు ఎమ్మెల్యే సీట్ కట్. నా దగ్గర నుంచి ఎటువంటి ఫేవర్ కూడా నీకు రాదు అని ఒక ముఖ్యమంత్రి తన పార్టీ నాయకులతో అంటే సజావుగా ఎన్నికలు జరుగుతాయని ఇట్ ఇస్ నాట్ మ్యానిపులేషన్. ఇస్ ఇట్ నాట్ యూజింగ్ ఫోర్స్ అగేన్స్ట్ ది లీడర్స్ టు గో టు ఎనీ ఎక్స్టెంట్ టు గెట్ ది విన్ అని నేను గుర్తు చేస్తున్నాను. అంతకండి వెంకటరెడ్డి గారు, ఫోర్స్ చేసి మ్యానిపులేషన్ చేసి బెదిరించి భయపెట్టి 90% విజయం సొంతం చేసుకోవడం కూడా ఒక విజయమేనా? ఇది వర్ల రామయ్య గారు, మీకు అర్థమయ్యే ఉంటుంది ఎవరు మాట్లాడారు. సార్, నేను వర్ల రామయ్య గారిని కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని కానీ సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నా. మన భారతదేశంలో జరిగేటటువంటి ఎన్నిక ప్రజాస్వామ్యం ఉంటాం, మన దగ్గర ఉన్న సిస్టమ్ ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా డైరెక్ట్ గా పబ్లిక్ ఎన్నుకుంటారు. 20% స్థానాల్లో వైఎస్ఆర్ సిపికి ఏకగ్రీవాలు అయినాయి. రిమైనింగ్ 80% స్థానాల్లో అంటే 2200 డివిజన్లకు సంబంధించి మొన్న ఎన్నికలు జరిగినాయి. 2200 డివిజన్లలో దాదాపుగా లక్షలాది మంది ఓట్లు వేశారు, అంటే దాదాపుగా 90 లక్షల మంది పబ్లిక్ మొన్న జరిగినటువంటి ఓటింగ్. దీంట్లో మీరు భయభ్రాంతులకు గురి చేశారో లేదంటే ప్రలోభాలకు గురి చేశారో లేదంటే బెదిరించారో అని అంటే ఇది అసలు డెమోక్రసీ సిస్టమ్ ని అవమానించినట్టు. అసలు రాజకీయాల్లో ఉండటానికి అర్హత లేదా మాట్లాడేవాళ్ళు? ఎందుకంటే ఇది నిజంగా మీరు అన్నట్టుగా ఏదన్నా అడ్డదారులు ఎన్నుకునేటటువంటి ఎలక్షన్ అనుకోండి సార్, మీరు అన్నట్టుగా ప్రలోభాలకు గురి చేశారు అనుకోవచ్చు. లక్షలాది మంది పబ్లిక్ అంటే ఆ పబ్లిక్ ని భయభ్రాంతులకు గురి చేస్తే ఓట్లు వేసేస్తారని అంటే అసలు డెమోక్రటిక్ సిస్టమ్ నే మనం అవమానించినట్టు. నేను అంటే ఏదో డైలాగ్ చెప్పినట్టు ఉంటుంది, అసలు మేము ఎన్నికల్లో మాకేం గెలుపు కొత్త కాదు, మేమన్నా కొత్తగా గెలుస్తున్నాం ఈరోజు, మేమన్నా కొత్తగా రాజకీయ పార్టీ పెట్టావా? మేము అంతకుముందు బై ఎలక్షన్స్ లో గెలిచారు మా నాయకులు 5,45,000 ఓట్లు, దాని తర్వాత మళ్ళీ ఉప ఎన్నికలు వస్తుంది దాంట్లో గెలిచాం, దాని తర్వాత జనరల్ ఎలక్షన్స్ 67 సీట్లు వచ్చినాయి, ఈరోజు మనం 151 వచ్చినాయి. 151 అంటే 50% పైగా ఓటింగ్, 86% అసెంబ్లీ సీట్లు. మరి ఎట్లా వచ్చింది తీర్పు? అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు, వైఎస్ఆర్ కొడుకుగా ఏదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు మీరు. కానీ ఈరోజు పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా, దేశంలో బెస్ట్ ముఖ్యమంత్రిగా చూస్తున్నప్పుడు ఇట్లాంటి తీర్పులే వస్తాయి. దానికి తెలుగుదేశం వాళ్ళు దానికి రిలేస్ కావాలి కానీ ఇంకా మేము అట్లా గెలిచారు మీరు ఇలా గెలిచారు అని అనుకుంటే వాళ్ళ కర్మ, ఇంక వాళ్ళని ఎవరు బాగు చేయలేరు. మాకు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, ప్రజల్ని దయచేసి అవమానపరచొద్దు. 2014లో మేము ఓడిపోయినా కూడా మేము ఏ రోజు ప్రజల్ని తక్కువ చేసి మాట్లాడలేం. మాకు ఇన్ని సీట్లు ఇచ్చారు, 2 సీట్ల నుంచి మేము 65 సీట్లకు వచ్చాము, ఇంకా మేము ముందుకెళ్ళి నెక్స్ట్ టైం అధికారంలోకి వస్తామని చెప్పాం. అలానే మా నాయకుడు పోరాడాడు. మీకు మగతనం ఉంటే పోరాడు, అంతేగాని ఓడిపోయినాక ఏదో నైతికంగా మేము గెలిచామని లేదంటే ఈ విధంగా గెలిచామని చెప్తే మీకేమైంది? మనం వచ్చినటువంటి తీర్పు కంటే ఘోరంగా తీర్పు ఇప్పుడు వచ్చింది, రేపు ఇంకా ఘోరంగా వచ్చింది. ఫలితాలకు ముందు వెంకటరెడ్డి గారు, ఫలితాలకు ముందు నేను కూడా ఒక డిబేట్లో మీతో మాట్లాడినట్టున్నాను అడిగినట్టున్నాను. ఫలితాలకు ముందు బోండా ఉమాలాంటి గారు, కొంతమంది వ్యక్తులు బోండా ఉమాలాంటి తెలుగుదేశం పార్టీ నాయకులు మీకు ఒక సవాల్ విసిరారు. 30 సీట్లు సాధించుకుంటే ఒక లెక్క, 60 సీట్లు సాధించుకుంటే ఒక లెక్క, అంటే మున్సిపాలిటీలు సాధించుకుంటే ఒక లెక్క, ఎవరు పార్టీలో ఉండాలి, ఎవరు రాజీనామాలు చేయాలి, ఎవరు వెళ్ళిపోవాలి. కానీ ఇప్పుడు మరి మీరు దాదాపు 73 అంటే 2 వదిలేశారు, మరి 2 ఎందుకు వదిలేశారని కూడా మీరు తర్వాత సమాధానం చెప్పండి. కానీ 73 మీ సొంతమైన కార్పొరేషన్ ఒక్కడు కూడా వాళ్ళకి దక్కలేదు. ఇప్పుడు ఎవరు రాజీనామా చేయాలి, ఎవరు పార్టీ తలుపులు మూసేయాలి? ఆబ్వియస్లీ సవాలు చేసి ఓడిపోయిన వాళ్ళు చేయాలి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సవాళ్ళు విసరడం కొత్త కాదు, బట్ ఆ సవాళ్ళు స్వీకరించడం మాత్రం ఎప్పుడూ చేయదు. ఎందుకంటే వాళ్ళు ఊరక వాళ్ళు వదిలేస్తారు, మీడియాలో ఏదో డైలాగ్ చెప్పి వదిలేస్తారు తప్ప నైతికంగా ఉంటే ఈరోజు బోండాబాబా కంటే ఏం లేదనుకోండి రాజీనామా చేయడానికి. చంద్రబాబు నాయుడు కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా పార్టీలో, నైతికంగా మొత్తం రాజీనామా చేసేసి మీ తెలుగుదేశం పార్టీ మూసేయాలి ఈరోజు. ఎందుకంటే 21 నెలల కాలంలో దాదాపుగా 2000 అబద్ధాలు మా మీద దుష్ప్రచారంగా అబద్ధాలు చెప్తా వెళ్ళారు మా మీద. వాళ్ళ మీడియాలో అబద్ధాలు చెప్పారు, వ్యవస్థలో ఉన్న వ్యక్తులు మేనేజ్ చేసి రకరకాలుగా మమ్మల్ని టార్గెట్ చేశారు. సంవత్సరం నుంచి 2 అంశాలు, 1 నిమ్మగడ్డ, 2 అమరావతి, వీటికి సంబంధించి ప్రతిరోజు న్యాయస్థానాల్లో మమ్మల్ని తిట్టియటం, న్యాయస్థానాల్లో న్యాయమూర్తులు మాట్లాడకుండాటువంటి మాటలు మాట్లాడించేటట్టుగా వీళ్ళు చేయటం, ఇలా మేనేజ్ చేసి ఏ విధంగా చేశారో మీరు చూశారు. అందరికి కలిపి ఒకేసారి ప్రజలు చెంపబెట్టుగా ఇచ్చినటువంటి తీర్పు, దీన్ని కానీ
నైతికంగా సిగ్గు అనేది ఏమన్నా కొద్దిగానే చంద్రబాబు నాయుడుకి ఉంటే. ఎందుకు నేను ఆ మాట అన్నా అంటే మా గుంటూరు వాళ్ళని నా మా గుంటూరు వాళ్ళ దగ్గరకు వచ్చి సిగ్గుంటే శరం ఉంటే అని మాట్లాడాడు కదా, సిగ్గు శరం లజ్జా మాన మర్యాద చంద్రబాబు నాయుడు అనే వాడికి ఉంటే నువ్వు నువ్వు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీని మూసేయి. ఎందుకంటే నువ్వు మా ప్రజలను అవమానపరిచావు అక్కడ. అందుకనే ప్రజలు అంత పౌరుషంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి నువ్వనేవాడివి నీ పార్టీ అనేది ఇక్కడ ఉండకూడదని ఇచ్చినటువంటి తీర్పు, దానికి ఏమాత్రం నీకన్నా కొద్దిగానేది ఉంటే ఇప్పటికైనా రాజీనామా చేసేవాడు చంద్రబాబు నాయుడికి లేదు కాబట్టి, అది రాజుగోట కాబట్టి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చేయడు. అతను చచ్చిపోయేదాకా ఇట్లానే రాజకీయాలు చేసి ప్రజల్ని హింసించుకు తింటానే ఉంటాడు. ఇంకా అది మన తెలుగు ప్రజలు చేసుకున్న ఒక దురదృష్టంగా గుంటూరు గుంటూరు ప్రజలు సిగ్గుందని నిరూపించుకున్నారా? అర్థం కాలేదు. గుంటూరు ప్రజలు తమకు సిగ్గుంది అని నిరూపించుకున్నారా ఈ ఫలితాలతో? మీ ప్రాంత గుంటూరు ప్రజలు పౌరుషం ఎక్కువ, మేము ఘాటైన మిర్చి తింటా ఉన్నాం, మిర్చికి ఫేమస్ మాది, అంత పౌరుషం మాకుంది అని చంద్రబాబు నాయుడు గారు బుద్ధి చెప్పాడని తినిపించారు. అమరావతికి కోత వైటు దూరంలో ఉన్నటువంటి గుంటూరులో, అమరావతికి ఇటు కోత దూరంలో ఉన్నటువంటి విజయవాడలో కార్పొరేషన్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి తీర్పు ఒక్క చోట కూడా వాళ్ళు కనీసం ప్రభావితం చూపే స్థాయికి కూడా రాలేదంటే అసలు మీ పార్టీ ఇక్కడ వద్దు అని చెప్పి నీలాంటి వాడు అసలు ఇక్కడ ఉండటానికి కూడా అర్హత లేదు, నువ్వు అనేవాడు ఇంకొకసారి సిగ్గుంటే గుంటూరు రావు, మేము ఇచ్చేటటువంటి తీర్పుతో నీ కనువిప్పు కలగాలి, నువ్వు ఇంకోసారి ఇక్కడికి రావద్దు, నీ పార్టీ వాళ్ళు వద్దు అన్నట్టుగా ఇచ్చినటువంటి తీర్పుని నైతికంగా చంద్రబాబు నాయుడు ఆమోదించుకొని అతనికి అన్వయించుకొని రాజీనామా చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీని మూసేయాల్సినటువంటి పరిస్థితి. నువ్వు మూసేయకపోయినా నిన్ను తన్ని తరివేశారు, రేపొద్దున నీ అనేవాడికి కనీసం క్యాండిడేట్లు దొరకవు, క్యాండిడేట్లు దొరికినా కూడా డిపాజిట్లు అనేటువంటి పరిస్థితి ఇదే ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఇవ్వబోతా ఉన్నారు. ఖచ్చితంగా మనం ఆ రోజు మళ్ళీ మాట్లాడుకుంటాం. ఫలితాలు వెల్లడైన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పుడు మీకు మరొక సవాల్ ఎదురవుతుంది, ఆ సవాల్ ఏంటో ఒకసారి వినండి, స్పందించండి. వైసీపీ పార్టీలో ఉండే వాళ్ళు నోటికి వచ్చినట్టు కూతలు కూస్తున్నారు. నేను ఈ రోజు సూటిగా వైసీపీ పార్టీ వాళ్ళకు ఒక ఛాలెంజ్ ఇస్తాను, మీ సీనియర్ నాయకులు 10 మందిని తీసుకుపోయి లై డిటెక్టర్ టెస్ట్ ఇప్పిస్తాం, గుండె మీద చేసుకొని మేము నిజంగా అక్రమాలు చేయకుండా ఈ ఎలక్షన్స్ గెలిచినామని 10 మందిలో ఒక్కరన్నా లై డిటెక్టర్ టెస్ట్ లో పాస్ అయితే మీకు అందరికి మేము నమస్కరించి మీ విజయాన్ని మేము పొగడతాము అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. ఇది నా మొదటి ఛాలెంజ్. దీపక్ రెడ్డి గారు సవాల్ ఇది, ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి గారు విసిరేటప్పుడు మనం కూడా ఆ సవాల్కి సిద్ధంగా ఉండాలి. ఇదే తాడిపత్రిలో ఇదే తాడిపత్రికి సంబంధించి ఒక్క చోట కూడా మీరు ప్రలోభాలకు గురి చేయలేదు, ఒక్క చోట కూడా డబ్బులు పంచలేదు, ఒక్క చోట కూడా మద్యం పంచలేదు అని చెప్పి లై డిటెక్టర్ పరిస్థితి అంతమంది అవుతుందా? మీ జేసీ ఎవరైతే ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు కదా, జేసీ ప్రభాకర్ రెడ్డి లై డిటెక్టర్ పరీక్షకి సిద్ధమైతే మా వాళ్ళు కూడా మేము తీసుకొని వస్తాం, అతను సిద్ధంగా ఉన్నాడో లేదో చెప్పమానండి. ప్రలోభాలకు గురి చేయాల్సిన అవసరం మాకేం సార్? మేము ఈరోజు పార్టీలకు అతీతంగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తా ఉంది. అంతకు ముందు ఎప్పుడు గడిచిన ప్రభుత్వం అలా పనిచేయాల? గడిచిన ప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీ వాళ్ళకే పనులు అయ్యాయి, ఈ రోజు అలా లేదు. మేము ఏ పార్టీ అనేది ఇక్కడ చూడకుండా డైరెక్ట్ గా అందరికీ ఈరోజు ప్రభుత్వం పనిచేస్తున్నప్పుడు మీకు అంతకు ముందే చెప్పారు. ఇక్కడ అంటే ఇక్కడ ప్రధానంగా వీళ్ళు చెప్తున్నది ఓకే, మీరు మైదుకూరులో నిరూపించుకోవాలా లేదంటే తాడిపత్రిలో నిరూపించుకోవాలా అనేది ఓకే, మీరు టీడీపీ వాళ్ళని అడగడం తప్పేం లేదు అందులో. అదే టైంలో ఎన్నికలకు ముందు ఒక్క నిమిషం, ఎన్నికలకు ముందు రోజు రాత్రి కోట్ల రూపాయలు కార్లలో తరలించి పంపిణీ చేసింది వైఎస్ఆర్ సిపి అని ప్రధానంగా ఆరోపణ. నిజంగా మీకు ఇంత ధీమా ఉంటే, ఇన్ని సీట్లు సాధించగలవు అనే ధీమా ఉంటే ఎందుకు కోట్ల రూపాయలు తరలించి డబ్బులు పంపిణీ చేయాల్సి వచ్చింది? నేను దీపక్ రెడ్డిని ఆ మాట ఎందుకంటే దీపక్ రెడ్డి ఆ జేసీ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి నేను తాడిపత్రాన్ని పెట్టాను. అదే అంటే ముందు అక్కడి నుంచే వస్తాము అని నేను ఎందుకన్నా అంటే అదే మాట్లాడినా సార్, నేను ఒకటే సూటిగా చెప్తా ఉన్నా, డబ్బులు పంచారా మద్యం పంచారా అవన్నీ మీ దగ్గర ఆధారాలు ఉంటే ప్రూవ్ చేయండి. కోరక పంచలేదు, మేము దేవుడి మీద ప్రమాణ స్వీకారం చేస్తాము, మీ క్యాండిడేట్లు ఎత్తుకురండి అని అంటే అది ఇప్పుడు నేను గెలిచిన జనసేన వాళ్ళు ఏదైతే 18 వార్డులు గెలిచారు కదా, వాళ్ళందరినీ తీసుకొని వచ్చి దేవుడి మీద ప్రమాణం చేయాలంటే అవి నిరూపిస్తారా ఆధారాలు ఉన్నాయని కాదు కదా, అనేది లైవ్ డిటెక్టర్ టెస్ట్ కి వస్తారా సార్? ఎవరో పనికి మాట్లాడి వచ్చి లైవ్ డిటెక్టర్ టెస్ట్ కి వస్తారా అని అంటే ముందు వాళ్ళు వస్తారంటే మేము సిద్ధంగా ఉంటున్నాం. ముందు జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రమాణం లైట్ డిటెక్టర్ టెస్ట్ కి, జేసీ ప్రభాకర్ రెడ్డి నేను ఇదిగో తాడిపత్రిలో ఒక్క రూపాయి కూడా నేను డబ్బులు పంచలేదు అని చెప్పి లైట్ డిటెక్టర్ టెస్ట్ కి వస్తే అప్పుడు మేము మా వాళ్ళని మీరు ఎవరున్నామంటే వాళ్ళు వస్తారో డబ్బులు పంచారో లేదు అనేది ఆ లైట్ డిటెక్టర్ టెస్ట్ లో ఇద్దరికి మధ్య తెలిపోయింది. అంతేగాని మీరు మమ్మల్ని అడిగినప్పుడు మీరు కూడా దానికి సవాల్ స్వీకరించాలి కదా,
ఆ సవాళ్ళను స్వీకరించే దమ్ము ఉందా దీపకర్ రెడ్డికి? దీపకర్ రెడ్డి దమ్ము ఉంటే రమ్మని తీసుకున్న మాట చేసి ప్రభాకర్ రెడ్డికి లైడెంటర్ టెస్ట్కి మేనాడి. అయితే ఇక్కడ జనసేన నుంచి కూడా మీ మీద విమర్శలు వినిపించినాయి, చాలా వరకు మీరు వినే ఉంటారు. తాజాగా ఇవాళ పోతిన మహేష్ గారు మాట్లాడారు విజయవాడ నుంచి, కుమ్మక్కయ్యింది వైసీపీ అలాగే తెలుగుదేశం పార్టీ ఇద్దరు కలిసి తమకు రావాల్సిన సీట్లను కూడా రాకుండా చేశారు. తమదైన శైలిలో ఆయన ఒక విమర్శ చేశారు, ఒకసారి అది కూడా వినండి. ఒకసారి ఒకసారి మాట్లాడండి. వైసీపీని గెలిపించడానికి తెలుగుదేశం పార్టీ కండువా వేసుకొని పనిచేసింది, వైసీపీతో మిలాఖత్ అయిపోయారు. ఆ పేరు నేను చెప్పక్కర, అందరికీ తెలుసు. టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థులే ఓ సోషల్ మీడియాలో పేరుతో సహా పెడతా ఉన్నారు. ఒక బీసీ నాయకుడిని, ఒక మైనార్టీ నాయకుడిని, ఏం వైఎస్ఆర్ సిపితో ఉన్నటువంటి మీ చీకటి ఒప్పందం ఏంటి? మీ వ్యాపార ఒప్పందాలు ఏంటి? ఎందుకు మీరు ఎన్నికల్ని గందరగోళపరిచి వైసీపీని గెలిపించే ప్రయత్నం చేశారో కూడా సమాధానం చెప్పాలి. మా నాయకత్వం బలపడకుండా ఉండాలంటే మీరు వైసీపీతో మిలాఖత్ అవుతారా? తెలుగుదేశం పార్టీ కంచుకోటను బద్దలు కొట్టామని మంత్రి వెల్లంపల్లి గారు మాట్లాడితే మీ నోర్లు ఏమైనాయా? ఏమైనాయి? రైట్, వెంకటరెడ్డి గారు చీకటి ఒప్పందం ఏమన్నా కుదుర్చుకున్నారా అనేది ప్రశ్న. శేఖర్ గారు ఎట్లందంటే, ఇప్పుడు ఒక దొంగ ఇంకొకళ్ళ దొంగ అన్నాడంట. ఇప్పుడు ఎవరు ఎవరితో చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్నారు, ఓపెన్ ఒప్పందాలు కుదుర్చుకున్నారు? తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో వెళ్ళింది మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో. పెళ్ళేమో ఒకరితో, కాపురమే ఇంకొకరితో, ఆ నాయకుడు కలవడం అంటుంది కదా. సో ఇప్పుడు రాజకీయ పార్టీలో కూడా కంటిన్యూ చేస్తా ఉన్నాడు. మీరు పొత్తు ఎవరితో? భారతీయ జనతా పార్టీతో. మీరు ఎవరితో కలిసి వెళ్ళారు? విజయవాడ కార్పొరేషన్ లో కొన్ని చోట్ల, విశాఖపట్నం కార్పొరేషన్ లో కొన్ని చోట్ల, అదేవిధంగా జంగారెడ్డిగూడెంలో, అదేవిధంగా నరసాపురంలో, అదేవిధంగా సామర్ల కోట, ఇట్లా చాలా చోట్ల. ఈవెన్ ఏలూరులో అయితే జనసేన తరఫున వచ్చి ప్రచారం చేస్తారు తెలుగుదేశం పార్టీ మాజీ విప్ అయినటువంటి చింతమనేని ప్రభాకర్. ఇదే విజయవాడలో జనసేన తరఫున వచ్చి ప్రచారం చేస్తారు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వంద వీటి రాధా. అది మరి మాట్లాడదానికి ఆ పోతున్న మహేష్ కి సిగ్గనా లేదు, నాకు అర్థం కదా. ఈయన ఏదో పెద్ద ఒకసారి స్టేట్ వైడ్ లీడర్ అవుదామని ఫీలింగ్ లో ఉన్నట్టున్నాడు. కొన్ని ఆధారాలతో కూడా ఆయన మాట్లాడుతున్నారు. మీరు ఎక్కడెక్కడ ఎవరెవరిని ప్రలోభాలకు గురి చేశారు అనేది ఒకసారి. గతంలో వైఎస్ఆర్సీపీ కార్పొరేషన్ ఎన్నికల్లో 8 స్థానాలు గెలవలేదా? వాళ్ళు కొత్తగా ఏమొచ్చినాయి మీకు? కొత్త 9-10 స్థానాలు వచ్చినాయి. ఆ 9-10 స్థానాలకి ప్రభుత్వం ఏకంగా 25 ఎకరాలు భూమి ఇస్తున్నామని చెప్పి ఒక సీఎంఓ ఆఫీస్ నుంచి లెటర్ ఇచ్చింది. రాజరాజేశ్వరిపేటకి, పూర్ణానందపేటకి, పెజ్జోనపేట 3 వార్డుల్ని గెలవడం కోసం 25 ఎకరాల భూమిని రైల్వే వాళ్ళకి ఇస్తామని లెటర్ ఇచ్చారు ఆ 3 వార్డులు గెలవడానికి. నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టిన లెటర్ ఇది. నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టిన లెటరే జారీ చేశారు. అదేవిధంగా మారోడీస్ని, జైన్స్ని ప్రభావితం చేయడానికి వాళ్ళొక స్కూల్ కట్టుకోవడం గురించని సీఎం ఆఫీస్ నుంచి నేరుగా లెటర్ ఇచ్చారు ఎన్నికలకి 4 రోజుల ముందు. ఎన్నికలకే 4 రోజుల ముందు. వెంకటరెడ్డి గారు, 3 వార్డుల కోసం 25 ఎకరాల భూమి, మరొక సామాజిక వర్గాల కోసం స్కూల్ కట్టించే ప్రయత్నం, ఆయన దగ్గర లెటర్లు కూడా చూపిస్తున్నారు ఆయన సీఎం ఆఫీస్ నుంచి వచ్చినాయి, అంటే ఎంతగా ప్రలోభ పెట్టి ఈ విజయం సాధించారు మీరు అనేది. సార్ ఇప్పుడు అంటే అతను ఏంటి, అక్కడ వాళ్ళకేమి హెల్ప్ చేయొద్దు, అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ, అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలకు కానీ ప్రభుత్వం ఏదన్నా ఇస్తే అది వాళ్ళ ప్రలోభాలకు గురి చేసి ఎన్నికల్లో ఓట్ల కోసం చేసిందని కానీ ఆయన అంటే, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అదే విజయవాడలో ఉంటాడు, వెళ్ళి కలిసి కంప్లైంట్ ఇచ్చేయండి, సింపుల్ గా అయిపోయింది కదా. ఇలా ప్రభావితం చేశారు, ఇదిగో ఓట్లకు ముందు ఇదన్నీ చేశారు, ఇలాంటి కార్యక్రమాలు చేశారు, సో ఎన్నికని ఆపేసేయండి అని చెప్పి వెళ్ళి మన ఊరికి చేతగాని మాటలు ఏం చేశారు మాట్లాడటం. మా వాళ్ళు ఏమైనా డబ్బులు పంచుతానో, లేదంటే ఎవరితో అన్న కుమ్మక్క ఏమైనా రాజకీయాలు చేస్తేనో, నీ దగ్గర ఆధారాలు ఉంటే మాత్రంగా బయట రిలీజ్ చేయాలి. ప్రభుత్వం ఎప్పుడు ఏం చేయాలో చేసుకుంటా వెళ్ళింది, దానికి ఎన్నికలకు ఏం సంబంధం నాకు అర్థం కావట్లేదు.
అయినా రెండు మూడు వార్డుల గురించి ప్రభుత్వం ఏదో అంత కాన్సన్ట్రేషన్ చేసి అది చేసిందని నువ్వు భావించే అంత స్టేట్ లీడర్వి నువ్వు కాదు. నువ్వు ఈ పోతిన మహేష్ ను ఓడగొట్టాలనే కాన్సన్ట్రేషన్ తో మేము పనిచేసామంటే నిజంగా మేము దిగజారిపోయినట్టు అవుతాం. ఎందుకంటే పెద్ద లీడర్ కాదు కదా. నిజంగా ఏదైనా చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం అనుకోండి సార్, చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా ఒకటి అక్కడ ఓడగొట్టాలంటే నిజంగా ఎటువంటి ప్రయత్నాలు చేశారంటే ఎవడన్నా నమ్ముతాడు. పోతిన మహేష్ ఎవడు సార్, జనసేన పవన్ కళ్యాణ్ కి దిక్కు దివారం లేదు. మళ్ళీ పోతిన మహేష్ పెద్ద స్టేట్ లీడర్ లాగా నన్ను ఓడగొట్టడానికి లేదా జనసేన పార్టీని ఇక్కడ లేకుండా చేయడానికి ఏడ ఉందా? జనసేన పార్టీ ఏడ చోట పోటీ చేశారు. మీరు పోటీ చేసి జనసేన బిజెపి కలిపి 44% చోట్ల పోటీ చేశారు. 56 చోట్ల 56% చోట్ల అంటే 56% చోట్ల మీకు క్యాండిడేట్ లేదు. ఉన్న పోటీ చేసిన చోట మీకు ఎన్ని వచ్చినాయి? 2700 డివిజన్లు ఉంటే మన జనసేనకి ఏదైతే మున్సిపాలిటీలో వచ్చింది 19, కార్పొరేషన్ లో వచ్చినాయి 7. 19 + 7 ఎంత? 26. 26 / 2700 ఎంత? 1% కూడా లేదు. మళ్ళీ మీద ఒక పార్టీ, మళ్ళీ మీ మీద కాన్సన్ట్రేషన్ చేయడం. అసలు ముందు మీరు ఎవరితో ఉంటున్నారు అంటే ఇక్కడ ఒకటి, వెంకటరెడ్డి గారు ఓకే మీరు అన్నది రాజకీయంగా ఓకే మీ ఇష్టం, విమర్శించండి ఆరోపించండి తప్పేం లేదు. కానీ ఆయన ఒక జనసేన అధికార ప్రతినిధి ఓకే, అది మీకు లెక్క చేయొచ్చు లెక్క చేయకపోవచ్చు అది మీ ఇష్టం. కానీ అక్కడ ఆయన చేస్తున్న ఆరోపణ ఇంపార్టెంట్, దాని గురించే నేను మాట్లాడుతున్నాను. 25 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి లెటర్ రాసి 3 వార్డుల్లో విజయం సాధించాల్సిన అవసరం ఏంటి, దానికి సమాధానం చెప్పండి అంతే. సార్ అక్కడ ఏదైనా అక్కడ సమస్య ఉంటే ఆ సమస్యకు సంబంధించి అంతకుముందు ఏదైనా ప్రభుత్వం దృష్టికి అక్కడ వాళ్ళు తీసుకెళ్తే ప్రభుత్వం ఒక ప్రాసెస్ ప్రకారంగా ఏదైనా ఉంటే రిలీజ్ చేస్తుంది. అది అతను చెప్పింది ఏంటనేది నాకు అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఏదైనా ఓటర్లు కొనడానికి ఏదైనా బల్క్ గా అక్కడ తీసుకెళ్లి ఏదైనా 25 ఎకరాల ల్యాండ్ ఇస్తే మీరు నాకు ఓటేయండి పోని ఆయన అనేది అక్కడ రైల్వే కార్మికులకు సంబంధించి ఇచ్చే ఇస్తున్నారు 25 ఎకరాలు 3 వార్డుల్లో అన్నారు. ఓకే, నిజంగా అటువంటిది మీరు అన్నట్టు ముందే ఏమన్నా అర్జీ పెట్టుకుంటేనో మాకు భూమి కేటాయించండి అని పెట్టుకుంటేనో ఆరోపణలు ఇస్తే తప్పేం లేదు, అది వాళ్ళ కోసం ప్రభుత్వం చెయ్యాలి, ప్రభుత్వం ఉన్నది అందుకే. కానీ ఓట్ల పేరుతో ఇచ్చాడు అని ఇస్తారు అనేది ఆయన ఆరోపణ. నేను దానికి అడుగుతున్నా, మాకు ఓట్లు ఇవ్వండి అని చెప్పి ఏకంగా 25 ఎకరాలు ఇచ్చేస్తారా? ఒక సమస్య ఉంది సార్, ఆ సమస్య అనేది ప్రభుత్వానికి ఎలా తెలిసింది? ఎవరన్నా తీసుకెళ్తే తెలిసింది. ముఖ్యమంత్రి గారికి నేరుగా తెలియదు కదా పలానా చోట ఏముంది సమస్య అనేది. ఆ సమస్యను అంతకుముందు తీసుకెళ్ళుంటారు, తీసుకెళ్ళిన సంబంధించి దానికి ఏదన్నా రిలీజ్ చేస్తుంటారు. దానికి సంబంధించి అక్కడ ప్రజలకు అండగా అంటే 3 వార్డులు అంటే ఏదైనా 3 సంబంధించిన అంశం కాదు కదా, కొన్ని వేల మందికి సంబంధించినటువంటి అంశం అది, కొన్ని వేల మంది పబ్లిక్ కి సంబంధించినటువంటి అంశం, దాంట్లో రిలీజ్ చేస్తారు. నిజంగా మీరు అన్నది ఒక వ్యక్తికి ఒక వ్యక్తితో లేదంటే ఒక కార్పొరేటర్ అభ్యర్థితో లబ్ధి చేకూరేలా రిలీజ్ చేశారంటే మీరు అనొచ్చు. అది వేల మంది పబ్లిక్ సంబంధించినటువంటి అంశాన్ని మీరేదో ఇక్కడ రాజకీయంగా వాడుకోవడం కోసం ఏదో తీసుకుని వచ్చి మాట్లాడితే ఏదంటే నమ్మేస్తారనుకుంటే అది కరెక్ట్ కాదు. మేమైతే ఒకటే సూట్ గా చెప్తా ఉన్నాం, విజయవాడ కార్పొరేషన్ కావచ్చు ఇంకో చోట కావచ్చు ఎక్కడైనా కూడా మేము ఎవరిని ప్రలోభాలకు గురిచేసేటటువంటి అంశాలు చేయలేదు. అలా నిజంగా చేస్తుంటే వీళ్ళు ఎవరు పోటీ చేయరు కదా. మీరు నేను సూటుగా అడుగుతున్నాను, అసలు నామినేట్ చేయడానికి అభ్యర్థులు కూడా ఎందుకు వస్తారు? మేము ప్రలోభాలకు గురి చేస్తే మేము అధికారంలో ఉన్నాం, లేదా ప్రలోభాల గురి చేస్తే జనసేన బిజెపి కలిపి 44% చోట్ల పోటీ చేసిన వాళ్ళు, ఇన్ని చోట్ల ఇంతమంది అభ్యర్థులకు నామినేషన్లు వేసేవాళ్ళు, మేమేమి చేయలేము కాబట్టి మీరు వేసారు. తాడిపత్రి మైదుకూరు వెళ్దాం, ఏంటి అక్కడ ఎందుకు ఓటమి చెందాల్సిన పరిస్థితి వచ్చింది? ఇప్పుడు ఏమైనా క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి అనేది కూడా ఫైనల్ గా ఆ రెండు కూడా మీ ఖాతాలోనే పడబోతున్నాయా? సార్ ఇక్కడ ఎట్లంటే ఇది సంవత్సరం క్రితం మనం అభ్యర్థులు సెలెక్ట్ చేసుకున్నాం. ఆ అభ్యర్థులు సంవత్సరం క్రితం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే అదే చెప్తున్నా అన్నప్పుడైనా కొన్ని చోట్ల అభ్యర్థులు కొన్ని ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే కొంచెం యాక్టివ్ గా లేకపోవటం, ప్రజల్లో కొన్ని సంవత్సరం నుంచి కొన్ని వార్డుల్లో ఎవరైతే వాళ్ళు అందుబాటులో లేకపోవటం వల్ల మీరు అన్నట్టుగా కొన్ని వార్డులు మేము కోల్పోయాం. కొన్ని చోట్ల ఏంటి రెబల్స్ వైఎస్ఆర్సిపి బలంగా ఉండటం వల్ల ఎక్కువ మంది సీట్లు ఎక్స్పెక్ట్ చేయడం వల్ల చాలా చోట్ల ఈరోజు రెబల్స్ కూడా మేము గెలుచున్నాం. కొన్ని చోట్ల మరి రెబల్స్ సీట్ వల్ల అవతలు తెలుగుదేశం జనసేన కంబైన్ గా పోటీ చేయడం వల్ల అంటే బీజేపీ జనసేన పోటీ చేయాలి, తెలుగుదేశం జనసేన కంబైన్ గా పోటీ చేయడం వల్ల మా అభ్యర్థులు మా ఓట్లు కొన్ని చీల్చుకోవటం వల్ల వాళ్ళ ఇద్దరు మీద కలిపి కంబైన్ గా ఓట్లు పట్టడం వల్ల కొన్ని చోట్ల వాళ్ళు గెలిచారు. దాన్ని ఆ 2 చోట్ల కూడా కేవలం ఎంత 2 వార్డులు మాత్రం, అంటే మాకంటే అదనంగా వాళ్ళకి వచ్చినాయి 2 వార్డులు. మేమన్నా పూర్తిగా అక్కడ అసలు ఏమీ లేకుండా మేము ఓడిపోతే మీరు అన్నట్టుగా ఎందుకు అక్కడ ఓడిపోయారంటానికి రీజన్ కేవలం 2 వార్డులు వాళ్ళకి మాకు డిఫరెన్స్ ఉన్నమాట వాస్తవం. ఏదైతే స్వల్ప తేడా మైదుపూర్ లో కూడా మీకు అన్నట్టుగా ఒకటే వార్డు ఈక్వల్ అయిపోతాయి ఇద్దరికి. అంటే అక్కడ బొటాబొట్టిన వాళ్ళు అక్కడ టచ్ చేయగలిగారు అంటే మీరు అన్నట్టుగా ఏంటంటే అక్కడ మా అభ్యర్థులు కారణం అయ్యి ఉండొచ్చు,
కొన్ని గ్రూప్ పాలిటిక్స్ కూడా కారణం అయ్యొచ్చు. వాటి మీద ఖచ్చితంగా పార్టీ అనేది రివ్యూ పెట్టుకునేది, రేపొద్దున అవి కూడా అక్కడ రాకుండా మేము ఎలా క్లీన్ స్విప్ చేయాలనే ఆలోచన ఖచ్చితంగా కూడా చేస్తాం. దీన్ని ఏదో చూపించి పరుగు పందెంలో, ఇప్పుడు పరుగు పందెం కదా ఏదన్నప్పుడు, మన క్రికెట్ లో ఒక రన్ కొట్టిన తర్వాత మిగిలిన 99 రన్లే కదా సెంచరీ కొట్టడానికి మేము వచ్చేస్తున్నాం అని అంటే ఎట్లా ఉంటుందో. వీళ్ళు ఇప్పుడు తెలియజేసుకున్నారు అన్ని చూపించి, అక్కడ మా వాళ్ళు నిలబడ్డారు, మా వాళ్ళు అక్కడ కలబడ్డారు, ఒకటి ఏంటంటే ఇప్పుడు ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటింగ్ ద్వారా ఇప్పుడు మైదుకూరు కూడా మీ ఖాతాలోనే పడబోతోంది అనేది ఒకటి ప్రధానంగా. అది ఏమైనా జరిగే అవకాశం ఉందా? మైదుకూరు కాదు సార్, తాడిపత్రి కూడా రేపొద్దు వైఎస్ఆర్ సిపి అక్కడ మున్సిపల్ పేటాన్ని కైవసం చేసుకోబోతా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మీ అభ్యర్థి చైర్మన్ గా కూర్చుంటారా? ఎస్, తెలుగుదేశం పార్టీ రేపొద్దు ఎవరు ఉంటారు సార్? మీరు చెప్పండి. రాష్ట్రం మొత్తం షానుగాలి వేస్తా ఉంటే సార్, రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్ సిపి షానుగాలి వేస్తా, ఒక 10% నుంచి 12% సీట్లకే తెలుగుదేశం పార్టీ పరిమితం అయితే ఎవరన్నా ఉంటారు ఇంకా పార్టీలో? ఎవరన్నా భవిష్యత్తు దగ్గర పోతారు, భవిష్యత్తు దగ్గర ఆలోచిస్తారు, అభివృద్ధి చేసే దగ్గరకు వస్తారు. అప్పుడు ఆ రోజు కొన్ని ఈక్వేషన్ లో సీట్లు రాని వాళ్ళు అక్కడ వైసీపీలు ఎక్స్పెక్ట్ చేసి రాని వాళ్ళు కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు అక్కడ సీట్ కోసం కొంతమంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో సీట్లు ఖాళీగా ఉన్నాయి కదా పోటీ చేయడానికి. అట్లాంటి ఏం చేస్తారు ఈ రోజు? ఎందుకంటే ఇక్కడ ఉంటాం వేస్ట్ అని చెప్పి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఆ వచ్చినప్పుడు రేపొద్దున తాడిపత్రిక 75 మున్సిపాలిటీలకి 75 మున్సిపాలిటీల్లో వైఎస్ఆర్ సిపిఏ రేపొద్దున అక్కడ ఏదైతే మున్సిపాల్ పీఠం కైవసం చేసుకోబోతా ఉన్నారు. ఈవెన్ తాడిపత్రితో సహా మీరు చూస్తారు కదా 18వ తారీఖు వేకెన్సీ. తాజాగా ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటింగ్ పర్సంటేజ్ మీరు చూసే ఉంటారు, మీకు వచ్చి 52.63%, టీడీపీకి 30.73%, ఓకే, తర్వాత జనసేన 4.67, బీజేపీ 2.41 అట్లా ఉందనుకోండి. అయితే మీది టీడీపీది చూసుకుంటే, అంటే మీది 52 వాళ్ళది 30 అంటే ఒక 22% వ్యత్యాసం మాత్రమే కనిపిస్తుంది, 22% డిఫరెన్స్ ఉంది మీ ఇద్దరికి మధ్యలో. అంటే ఒక రకంగా మీ ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది, గతంతో పోలిస్తే పెరిగింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ప్రజల విషయంలో తెలుగుదేశం పార్టీ ఒక రకంగా ఓడిపోయిన నేపథ్యంలో నైతిక బాధ్యత ఎవరు వహించాలని మీరు అనుకుంటున్నారు? ఆ పార్టీకి సంబంధించి లీడ్ తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, మరోపక్క బాలకృష్ణ గారు కూడా, ముగ్గురే ఈ మున్సిపల్ ఎన్నికల్లో బాగా కనిపించిన ఫేస్లు అన్నమాట. ఎవరు లీడ్ తీసుకోవాలి, ఎవరు నైతిక బాధ్యత వహించాలి ముగ్గురులో? ఓటం పాలైన నైతిక బాధ్యత అనేది పార్టీ అధ్యక్షుడే తీసుకోవాలి. పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు కాబట్టి ఆయన జాతీయ అధ్యక్షుడు అని చెప్పుకుంటాడు, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పినటువంటి జాతీయ నాయకుడు అనుకుంటాడు కాబట్టి ఆఖరికి ఆ జాతీయ నాయకుడు మన జాతీయ కార్యదర్శి మర్చిపోతున్నారేమో మీరు సార్. లోకేష్ గారు కూడా జాతీయ కార్యదర్శి మర్చిపోతున్నారేమో మీరు? కాదు కదా సార్, లోకేష్ రాజీనామా చేస్తే ఏమన్నా రాజీనామా చేస్తే పార్టీ పదవికి రాజీనామా చేయాలి. ఎమ్మెల్సీ పోయింది కదా, లేదు ఎమ్మెల్సీ ఉందా? ఎమ్మెల్సీ అయిపోతుందా? ఎమ్మెల్సీ కాబట్టి ఎమ్మెల్సీకి రాజీనామా చేయాలి. ఇది ఇప్పుడు మామూలుగా నీ పదవులు ఉంటేనే పెట్టరు ఆయన పెట్టే ఎవరో చూడాల, ఇక రేపు పొద్దున ఏది లేకపోతే ఎవరు చూడరు కదా. ఉండండి కొద్దిసేపు లోకేష్ అట్లా ఉంటేనే మనకు రాజకీయాల్లో సరదాగా ఉంటుంది. ఎందుకంటే సీరియస్ పాలిటిక్స్ లో ఖచ్చితంగా కొద్ది కామెడీ ఉండాలంటే లోకేష్ లాంటి ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు నైతికంగా రాజీనామా చేసి చంద్రబాబు గారు తప్పిదమే కారణమా? చంద్రబాబు గారు నోటు దురిసే దెబ్బతీసిందా? చంద్రబాబు గారు చివరి నిమిషంలో చాలా ప్రయత్నం చేశారు, ఎయిర్పోర్ట్ లో కూర్చున్నారు, తర్వాత గుంటూరు వెళ్ళి, ఓకే అది ఇందాక మీరు మాట్లాడారు గుంటూరులో మాట్లాడి, ఇదంతా చాలా చాలా ప్రయత్నం చేశారు. మచిలీపట్నంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ ఇవన్నీ అవే తప్పిదాలైనయా? ఇప్పుడు అదే ఆయన ఒకసారి అంటే ఆయన ఆ పార్టీ అదే ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందా వాళ్ళ ముందు? నేను అట్లా కూడా చెప్పను సార్, ఎందుకంటే అసలు ఎందుకు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తారు ప్రజలు సూటిగా నేను అడుగుతున్నా. ఇదిగో మీరేమన్నా అంత ముందు అలా అనుకుంటే 30% కూడా రాకూడదు మరి. అంటే మీరు అడిగే ప్రశ్నకి అదే అయితే 30% కూడా రాకూడదు, 30% వచ్చింది కాబట్టి ఈ డిస్కషన్. ఇప్పుడు జనసేనకు కూడా 4% ఉన్నాయి సార్, 4% ఓటింగ్ ఉంది. ఓకే, ఇట్లా ఏంటంటే 38 అలా అనుకుంటే ఇండిపెండెంట్ లే బెటర్ కదండి, 5.73% వచ్చింది. జనసేన కంపేర్ చేస్తే 100% ఇండిపెండెంట్ పెట్టండి. ఇక్కడ 38 తెలుగుదేశం పార్టీ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉంటే గ్రామీణ వాతావరణంలో వర్గాలుగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ సిపికి వ్యతిరేకంగా అక్కడ ఉండే నాయకుడికి వ్యతిరేకంగా ఉండాలి అని అన్నప్పుడు ఖచ్చితంగా ఆటోమేటిక్ గా అవతలం ఇంకో పార్టీలోకి వెళ్తారు కదా తెలుగుదేశం కాబట్టి, కొంత అట్లా ఉంటది. దాన్ని చూసేసి 30% అంటే సార్, మొన్న 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి పార్టీకి 39% ఓటింగ్ వచ్చి ఇప్పుడు 30% దిగిపోయింది అని అంటే 9% విత్ఇన్ 21 మంత్స్ లో, అంటే చాలా తక్కువ పీరియడ్ 21 మంత్స్ అంటే. ఈ 21 మంత్స్ లో 9% తగ్గిందంటే ఇంకా రేపొద్దున ఇంకొక సంవత్సరం అయితే ఇంకొక 9% తగ్గిపోయింది.
ఇంకా ఏముంటది, ఇంకా వేరే పార్టీకి. ఇప్పుడు మా పార్టీ ఉంది, మొన్న మాకు 50% ఓటింగ్ అంటే చాలా గ్రేట్, చాలా హైయెస్ట్ పర్సంటేజ్ వచ్చినట్టు, 50% ఓటింగ్ అంటే చాలా ఎక్కువ. దాన్ని ఈ రోజు మేము నార్మల్ గా మీరు ప్రభుత్వం అన్నప్పుడు అది ఎన్ని నెలలు పాలించినా కూడా ప్రభుత్వంలో ఖచ్చితంగా కొంత వ్యతిరేకత ఉంటుంది, కానీ ఎక్కడ వ్యతిరేకత లేదు, ఇంకా పాజిటివ్ కూడా యాడ్ అయింది. మాకు 50% 49 కన్నా మేము అంటే సీట్ల విషయంలో 50 విషయంలో ఫుల్ పాజిటివ్ ఏ ఉంది మీకు, ఓకే యాక్సెప్ట్ చేస్తాం. అంటే పర్సంటేజ్ విషయంలో 83% మున్సిపాలిటీలు వచ్చినాయి సార్, సీట్ల విషయంలో 83% ఉంది, ఓటింగ్ శాతం కూడా 53% పైన ఉంది అని అంటే, అంటే ఓటింగ్ శాతం పెరిగిందంట, అంటే ఒక ప్రభుత్వం మీద పెరిగింది అని అంటే ఎక్కడ పెరగదు, మామూలుగా తగ్గింది. ఇప్పుడు ఎన్నికలు ఎలా చూసుకుంటాం మనం, అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీద కొంత నెగిటివ్ గా అందరూ సాటిస్ఫై గా ఉంటారు కాబట్టి కొంత ఏంటంటే ఒక 1% 2% తగ్గుతుంది ఎన్నికలు వచ్చేటప్పటికి, సీట్లు పెరిగినా ఓటింగ్ శాతం తగ్గింది. కానీ ఇక్కడ ఓటింగ్ శాతం కూడా పెరిగింది అని అంటే ఎక్కడా కూడా నెగిటివ్ లేదు. మాకు ఓట్లు వేసిన వాళ్ళు కాకుండా వేయిన వాళ్ళు కూడా వైఎస్ఆర్సిపి వైపు చూస్తూ ఉన్నారంటానికి 3-4% ఏదైతే యాడ్ అయ్యిందో దాన్ని మనం చూసుకోవాలి. అలానే చంద్రబాబు నాయుడు గారికి వేసిన వాళ్ళలో 9% డౌన్ అయింది అని అంటే అది 3% వైసీపీకి యాడ్ అయ్యి ఉండొచ్చు, 6% మీరు అన్నట్టుగా అదర్స్ కొంత ఇండిపెండెంట్ గా, అసలు ఈ పార్టీ కొలద్దు, తెలుగుదేశం వైసీపీలోకి వెళ్తే మనకు టికెట్ రాదు, ఇండిపెండెంట్ గా అన్న పోటీ చేద్దాం అని కొంతమంది ఏదైతే అక్కడ బలం ఉన్నటువంటి లోకల్ లో ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి యాడ్ అయింది అనేదానికి నిదర్శనం. అయితే ఈ ఫలితాలు ఫలితాల తర్వాత వెంకటరెడ్డి గారు, ఓకే మీరు రెఫరెండంగా ఎలాగా తీసేసుకుంటారు, రెఫరెండంగా టీడీపీ తీసుకుందా లేదా అనేది వాళ్లే చెప్పాలి. కానీ ఇక్కడ అమరావతి అంశంలో ప్రధానంగా, ఎందుకంటే తిరుపతిలో ఓటమి పాలయ్యారు, గుంటూరులో లేదు, విజయవాడలో లేదు, విశాఖలో లేదు తెలుగుదేశం పార్టీ. సో ఇటువంటి అప్పుడు అమరావతి విషయంలో ప్రజల నుంచి ఒక క్లారిటీ వచ్చేసింది అని చెప్పి మీరు భావిస్తున్నారా? ఆంధ్రావంలో 3 రాజధానులకే ప్రజలందరూ ప్రాధాన్యత ఇచ్చారు అని చెప్పి ఈ ఎన్నికల ద్వారా రిఫరెండంగా తీసుకుని మీరు చెప్పబోతున్నారా? ఒకవేళ ఇప్పుడు ఇంకా ఉద్యమం కంటిన్యూ చేస్తున్న రైతులకు మీరు ఇచ్చే క్లారిటీ ఏదైనా ఉంటుందా, అంటే రేపు కానీ ఎల్లుండి కానీ భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారి నుంచి? ఇప్పుడు అమరావతి మీద రిఫరెండం అనేది ఇప్పుడైతే తీర్పు ద్వారా వచ్చింది, కానీ దాదాపుగా 1 సంవత్సరం క్రితమే అమరావతి ప్రాంత ప్రజలు ఏదైతే 3 ప్రాంతాల్లో రాజధానులుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ ప్రాంత ప్రజల్లో ఎక్కడా కూడా వ్యతిరేకత రాల, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవం చెబుతా ఉన్నారు, మనకి ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతిపక్షం ఒప్పుకోలేదు కాబట్టి మనం ఏం చేయలేం. మీరు అనుకున్నట్టు ఓకే అది పాజిటివ్ గా మాట్లాడుకోవడం వద్దు, కానీ అప్పుడు ప్రతిపక్షం ఒప్పుకోలేదు కదా, ఇమీడియట్ గా ఎన్నికలు పెట్టి చూడండి ఎంత వ్యతిరేకత ఉందో అర్థం అవుతుంది, దమ్ముంటే ఎన్నికలు అన్నారు కదా, సవాళ్ళు గుర్తున్నాయి మీకు, మర్చిపోయారు. ప్రజల నుంచి ఎక్కడ వ్యతిరేకత రాలా, దానికి మన పంచాయతీ ఎన్నికల్లో కూడా తీర్పులో ప్రజలు చెప్పారు, అమరావతి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఎప్పుడంటే మీకు అమరావతికి 30-40 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంటూరు విజయవాడ జరిగినటువంటి ఎన్నికలు, కానీ అమరావతి ఏదైతే 29 గ్రామాలకు ఆనుకొని ఉన్నటువంటి గ్రామాల్లో ఎన్నికలు జరిగినా కూడా అక్కడ కూడా తీర్పిచ్చారు వైఎస్ఆర్సీపీకి అక్కడ ప్రజలు. అంటే ప్రజలు ఆల్రెడీ తీర్పు 2వ సారి ఉంటారు, మన పంచాయతీలో ఇచ్చారు, ఇప్పుడు మున్సిపాలిటీలో ఇచ్చారు. కానీ రిఫరెండం మీరు అమరావతి మీద స్టికాన రండి అని ఛాలెంజ్లు ఇస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, సిగ్గు లజ్జాలంటే చండాల పాటలు మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట్లాడారు, ఆయన రిఫరెండం గా అన్నాడు కాబట్టి ప్రజలు తీర్పిచ్చారు. ఆయన రిఫరెండ్ ఖచ్చితంగా ఓటు వెళ్ళిపోతే అమరావతి ఇక్కడే ఉండదు, మొత్తం అమరావతి నుంచి 3 రాజధానులకు వెళ్ళిపోతాయి అని అన్నప్పుడు ప్రజలు వెళ్ళటానికి ఓకే అని ఇచ్చినటువంటి తీర్పు గుంటూరు విజయవాడలో. విశాఖపట్నం ప్రజలు మాకు తొందరగా ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావాలి, మేము ఇదిగో మీకే మద్దతు తెలుపుతామని ఇచ్చినటువంటి తీర్పు. కర్నూలు ప్రజలు పూర్తి స్థాయిగా తొందరగా మాకు ఇక్కడ హైకోర్టులో ఉన్నటువంటి రాజధాని ఇమ్మని ఇచ్చినటువంటి తీర్పుగా మనం ఖచ్చితంగా దీన్ని భావించాలి. రెండోది రైతులకు సంబంధించి మీరు అన్నారు సార్, రైతులు చేయట్లా చేస్తుంది రాజకీయ పార్టీ నాయకులు, ఆ రాజకీయ పార్టీ నాయకులు ఖచ్చితంగా చేస్తానే ఉంటారు, ఇది ఒక పెయిడ్ గా నడుపుతున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు. సో రైతులకు ముందే తెలుసు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తా అన్నారు, ఆయన చేస్తాడు, ఆయన మాట ఇచ్చాడు కాబట్టి ఇక్కడ అభివృద్ధి చేస్తాడని వాళ్ళకి తెలుసు కాబట్టి రైతులు ఎవరు రావట్లేదు. సో ఎవరు గురించి అక్కడ మనం పెద్ద పట్టించుకోవాల్సినటువంటి పని లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఒకే తాటిపై ఉంది, అది జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి ప్రజలు భావించి ఇచ్చినటువంటి తీర్పు. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ కారుమూరు వెంకటరెడ్డి గారు. మరొకసారి మీకు మీ పార్టీ నేతలకి అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరికి కూడా శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.